ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని కొరకు మండుచున్నావా దేవుని కొరకు మండుచున్నావా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా ఏంటి దేవుని కొరకు మండాలా దేవుని కొరకు మండాలా దేవుని కొరకు మండడం ఏంటి అని మీకు ఆలోచన రావచ్చు అవును ఈ లోకములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేక పరుచుకున్నది ఎందుకో తెలుసా ఆయన కొరకు నీవు మండాలని ఆయన కొరకు నీవు ఎన్నో కార్యక్రమాలు చేయాలని నిజంగా నిజమైన క్రైస్తవులైతే దేవుని కోసం దేవుని కార్యక్రమాల కోసం మండాలి ఆదివారం వస్తుంది వెళ్ళాలి వెళ్ళాలి అనే ఒక మంట దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి వెళ్ళాలి వెళ్ళాలి అనే ఒక ఆలోచన దేవుని పనులు జరుగుతున్నాయి అక్కడ నేను చేయాలి చేయాలి అన్న తపన దీనిని ఏమంటారో తెలుసా దేవుని కోసం మండటం దేవుడు మన కొరకు సూర్యుని మండిస్తున్నాడు ప్రతిరోజు సూర్యుడు ఎందుకు మండుతున్నాడో మీకు తెలిస్తే దేవుని కోసం ఎందుకు మండాలో మీకు అర్థమవుతుంది సూర్యుడు ప్రతిరోజు మండుతున్నాడు కదా మండుతూ ప్రకాశిస్తున్నాడు ఎందుకు మన కోసం సూర్యుడు మండేది మన కోసం మనము మండవలసింది దేవుని కోసం కళ్ళ ముందు ప్రతిరోజు నీ కళ్ళ ముందు పెట్టి ఎందుకు మండిస్తున్నాడో తెలుసా ప్రకృతి మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటుందండి ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా మనకు పాఠం నేర్పిస్తుంది ప్రియులారా సూర్యుని చూసినప్పుడు ఆహా చాలా అందంగా ఉన్నాడు చాలా చక్కగా ప్రకాశిస్తున్నాడు అని మురిసిపోవడం కాదు తానెందుకు మండుతున్నాడో నువ్వు ఆలోచిస్తే ఆ సూర్యుడు నీకు ఒక పాఠం నేర్పిస్తాడు అదేంటంటే ఓ మానవులారా నీ కొరకు దేవుడు నన్ను మండిస్తున్నాడే మరి మీరు దేవుని కోసం మండుతున్నారా మీరు దేవుని కోసం ఏదైనా చేస్తున్నారా అని మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు ఆలోచిస్తే ఆలోచించాలి ఎవండి సృష్టిలో ఉన్న వస్తువులను ఆలోచిస్తేనే ఏ విషయమైనా మనకు అర్థమవుతుందని బైబిల్లో రాయబడింది దేవుని గుణాలు దేవుని ఆలోచనలు దేవుని సంకల్పాలు సృష్టిలో ఉన్న వస్తువులను ఆలోచించడం వలన మనకు అర్థమవుతాయి ఒక్కసారి సూర్యుని ఆలోచించండి సంవత్సరానికి ఒక రోజు మండడం లేదు నిత్యము మండుతూనే ఉన్నాడు సూర్యుడు ఉదయం నుండి సాయంకాలం వరకు మన కళ్ళకు కనిపిస్తాడు మండుతూ తరువాత కనిపించకుండా మన కళ్ళకు కనుమరుగవుతాడు అలాగని ఆరిపోయాడని కాదు మరికొన్ని ప్రాంతాలను వెలిగిస్తూ మండుతున్నాడు అసలు సూర్యగోళం అనేది ఆరిపోవడం జరగదు కానీ ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉన్నాడో తెలుసా దేవుడు మండిస్తే మండకుండా ఆరిపోతూ ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో అని ప్రతివారం వాడుతున్నాడు అంటే ఆదివారం వస్తాడు వాక్యం వింటాడు మండుతాడు చర్చిలో నుంచి బయటికి వెళ్ళగానే ఏదో చూసి ఆరిపోతాడు ఆరిపోయి మరలా ఆదివారం వచ్చి ఆరిపోయింది నా దీపము వెలిగించు నీ ప్రేమతో అంటున్నాడు అంటే ప్రతివారం ఆరిపోతావా నీవు ఆరిపోవడానికే దేవుడు వెలిగించాడా ఒక్కసారి సూర్యుని చూడు ఏ రోజు ఆరిపోలేదు కారణం ఏంటో తెలుసా నీకోసం నీకు వెలిగివ్వడం కోసం మరి అనేకులకు వెలిగివ్వాలి మనం ఆ మానవుల కోసం దేవుని కోసం మనం మండుతున్నామా మండుతున్నాము దీపం వెలుగుతున్నప్పుడు పిల్లలు వెళ్ళిపోయి ఊగారనుకోండి ఎలా ఉంటుంది తల్లికి ఎంత కోపం వస్తుంది ఏంట్రా ఏంటి అలా ఆరిపేస్తున్నావు సరలే పోలే వాడికి తెలియదని మళ్ళా ఒకసారి అగ్గిపెట్టి తెచ్చి మళ్ళీ వెలిగించింది అనుకోండి పని కట్టుకొని మరలా వచ్చి వాడు పోని ఊగాడు అనుకోండి మరలా మరలా అలానే చేస్తున్నాడు అనుకోండి ఉతికారేస్తాం మనం మరి దేవుడు నువ్వు రోజు ఆరిపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటాడా పోన్లే పాపం చిన్నపిల్లలు ఆరిపోతుంటారులే నేనే వెలిగించుకున్నావు అనుకుంటాడు ఆయన నిన్ను వెలిగించింది ఆరిపోవడానికి కాదు వెలగాలి
మండాలి నీవు మండుతూ అనేకులను మండించాలి అగ్నికున్న గుణం ఏంటో తెలుసా అది ఆ మండుతూ అనేక ప్రాంతాలను మండించేస్తుంది అలా వెళ్ళిపోతూనే ఉంటది అవకాశం ఉన్నంత వరకు మనం కూడా దేవుని కోసం మండేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు సాధారణంగా లోకంలో ఉన్న వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో మండుతుంటారు చెప్తాను మనిషికి మంట ఎప్పుడు కలుగుతుందో తెలుసా ఎవరైనా మంచిగా బ్రతుకుతున్నారు అనుకోండి కొంతమంది మండిపోతుంటారు ఆహా ఏంటి ఒకప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎంత చక్కగా బ్రతుకుతున్నారని మంచిగా బ్రతికే వారిని చూసి మండేవాళ్ళు ఈ రోజు సమాజంలో మనకు కనిపిస్తారు మరికొంతమంది ఎలా ఉంటారంటే ఎవరినైనా వేదిక మీద ఉండి పొగిడాలనుకోండి వేదిక మీద అవసరం లేదు ఎక్కడైనా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ముందు పొగిడితే చాలు మిగతా వాళ్ళు ఎలా ఉంటారంటే మండుతూ ఉంటారు ఏంటి అతన్నే పొగుడుతున్నాడని చూసారా మంటండి మంట ఏంటి నన్ను పొగడకుండా వాళ్ళను పొగడడం ఏంటి ఆలోచించండి పట్టుకోలేరని చాలా మంది మండిపోతుంటారు నా కోపం మండుతుంది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాకు అసలు మండిపోతుంది అంటుంటారండి చూసారా మళ్ళా ఎప్పుడు మండుతారంటే ఎవరి తప్పులైనా మనం దెబ్బతం కోసం గద్దించామనుకోండి ఇక లోపల దగాదూడిగా మండుతుంటారు నన్ను గద్దించడం ఏంటి నన్ను ఇలా అనడం ఏంటి అంటే సరిచేయడానికి ప్రయత్నం చేసినా సరిచేసుకోకపోగా సరిచేసే వాడిని ఎవరిని తప్పు పట్టడం వాళ్ళ మీద మండటం అంటే ఇలాంటి సందర్భాల్లో మనుషులు మండుతూ ఉంటారు ఇలాంటి వాటిలో మండాలని కాదు దేవుడు నిన్ను మండించింది దేవుని కోసం దేవుని కార్యాల కోసం మండాలి దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయా నీవు పరుగులు తీసుకుంటూ వెళ్ళాలి కొంతమంది చూడండి దేవుని కార్యక్రమం వచ్చిన రోజున తెందల కాడలేస్తారు త్వర త్వరగా పరులని చకచక కారణం ఏంటంటే వెళ్ళాలి నా దేవుని దగ్గరికి నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి సంఘములోనికి వెళ్ళాలి దేవుని మాటలు వినాలి అక్కడికి ముందుగా వెళ్ళి ఏదో ఒక పని నేను చెయ్యాలి ఏ పని చేసే అవకాశం దేవుడు నాకు ఇస్తాడో పరుగులు తీయాలి ఆ మంట ఈరోజు ఏ క్రైస్తవుల్లో ఉంది ఎవరైనా పొగిడితే మండుతారు ఏమండి చక్కగా ఎదుగుతుంటే చూసి మండుతుంటారు సరి చేయటానికి ప్రయత్నం చేస్తే మండుతారు కానీ దేవుని కోసం మండే మనుషులు ఎవరున్నారు ఇక కొంతమంది ఆదివారం వస్తారు అలా వెళ్ళిపోతారు వీళ్ళు సండే క్రైస్తవులే కానీ మండే క్రైస్తవులు మాత్రం అసలే కాదు మండే అంటే సోమవారం కాదు దేవుని కోసం మండే వాళ్ళు కాదు వీళ్ళు సండే మాత్రమే ఆదివారమా కనబడతారంతే తర్వాత ఆ సేవకుడు ఏం చేస్తున్నాడో ఆ దేవుని కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో ఎక్కడ సభ జరుగుతుందో ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయో వీళ్ళకు పట్టదు వీళ్ళు పట్టించుకోరు కారణం ఏంటంటే ఆరిపోయిన దివిటీ లాంటి వారు వీరు ప్రియమైన దేవుని పిల్లలారా ఏదో ఆదివారం ఒక్కరోజు నువ్వు ఆయన సన్నిధిలో ప్రత్యక్షమై నువ్వు వెళ్ళిపోవాలని నీ మీద ఆయన ఆశతో చూడటం లేదు వచ్చి ఆదివారం రా మరి మిగతా రోజుల్లో నీ పని చేసుకో దేవుని పనికి కూడా దేవుని పనికి కూడా సమయాన్ని కేటాయించు అప్పుడు నీవు మండుతూ కనబడతావు దేవుడికి నా పిల్లలు ఎంత చక్కగా ఉన్నారని మురిసిపోతాడండి ఏ కారణాల చేత మనుషులు మండుతారని చెప్పాను ఒకళ్ళు ఎదుగుతుంటే మంచిగా చక్కగా ఎదుగుతుంటే మండుతారు నిజమా అవును పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం ఉందండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన ఒక సందర్భం మత్తయి సువార్త 20వ అధ్యాయం పరలోక రాజ్యాన్ని గురించిన ఒక ఉపమానం అండి ఇది మత్తయి సువార్త 20వ ప్రారంభ వచనం మీరు చూడగలిగితే ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను ఇక్కడ
పరలోక రాజ్యం దేనిని సూచిస్తుంది? ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఒక ఇంటి యజమానుని కట ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటలోకి పనివారు కావాలట. ఎవరు కావాలి? పనివారు కావాలి. తోటలో పని చేసేవారు కావాలి. ఆ పనివారి కోసం ప్రొద్దున్నే వచ్చేసాడండి ప్రజల మధ్యకి. పని చేసే వాళ్ళందరూ చేరుకునే ఒక స్థలం ఉంటుంది, దాన్ని అద్ద అంటారు. మన జగైపేట పట్టణంలో కూడా అద్ద మీదకి వస్తుంటారు పని వాళ్ళంతా. అలా వచ్చి ఆ పని ఎవరు ఎవరు పనికి పెట్టుకుంటారా, ఎవరు నన్ను పనికి పిలుస్తారని వచ్చిన వాళ్ళ మొహం వల్ల చూస్తుంటారు ఎవరైనా పిలుస్తారేమోనని. అలానే ఆ అద్ద మీదకి వెళ్ళిన ఈ యజమానికి కొంతమంది కనిపించారు. వాళ్ళతో మాట్లాడాడు, దినములకు ఒక ధ్యానారం చొప్పున ఇస్తానన్నాడు. వీళ్ళతో పని అయిపోతుందని అనుకున్నాడు, తీసుకుపోయి అక్కడ పెట్టాడు పనులు. కానీ పని అవటం లేదు. పని చాలా ఉంది, తోట చాలా పెద్దది. వెళ్ళిన వాళ్ళతో పని అవ్వకపోగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, మరి వీళ్ళతో పని అవ్వట్లేదు కదా, ఇంకొంతమంది పని వాళ్ళు పెట్టుకుందామని మళ్ళీ ఎప్పుడు వచ్చాడట అక్కడ నేను చెప్పిన టైం అక్కడ అంటర్లైన్చేయండి, 9 గంటల సమయంలో వచ్చాడట. క్రింద మాటల్లో చూస్తే ఎప్పుడు వచ్చాడండి? పొద్దున్నే కొంతమందిని తీసుకెళ్లాడు. పని ఎక్కువగా ఉండడం చేత 9 గంటలప్పుడు మరలా వచ్చాడు. సాధారణంగా 7 గంటలు 8 గంటలకి పనులు వెళ్ళిపోతారు. వాళ్ళని అక్కడ పెట్టేశాడు, 9 గంటలకు వచ్చాడు. 9 గంటలకు వచ్చి కొంతమందిని తీసుకెళ్లాడు. అక్కడ పని అయ్యేటట్టు లేదు, మరలా వచ్చాడు. 8 గంటలప్పుడు వచ్చాడండి? 12 గంటలకు వచ్చాడు, 3 గంటలకు వచ్చాడు, 5 గంటలకు వచ్చాడు. వాళ్ళతో మాట్లాడుకొని పనికి తీసుకెళ్లాడు. వీళ్ళందరూ పనిచేశారు, సాయంకాలం అయిపోయింది. అయితే తన దాసుని పిలిచాడు. పిలిచి, అయ్యా వీళ్ళందరికీ కూలిచ్చి పంపించు. ఉదయం వచ్చిన వారి దగ్గర నుండి సాయంకాలం 5 గంటలకు వచ్చిన వాళ్లకు వరకు కూడా సమానంగా కూలిచ్చి పంపమన్నాడండి. ఒక దేనారం, దేనారం అంటే 1/2 రూపాయి, దేనారం అంటే 1/2 రూపాయి. మన ఎవరు నిజంగా యేసుక్రీస్తు కాలంలో ఒక రోజు మనిషి కష్టపడి పని చేస్తే ఎంత కూలి? 1 దేనారం అంటే 1/2 రూపాయి. ఇప్పుడు పని చేయించుకుని 1/2 రూపాయి ఇస్తే ఏం చేస్తారు? ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేయించుకుని 1/2 రూపాయి చేతులు పెట్టి పంపిస్తే అసలు ఈ 1/2 రూపాయికి ఆయన విలువ ఉందా? చాక్లెట్ కూడా ఎవడెవడో మన మొహాన్ని కొట్టి వెళ్ళిపోతారు. ఆ రోజు పరిస్థితులు అవి. నిజమండి, నా చిన్నతనంలో 3 రూపాయలు పెడితే బియ్యం సరుకులు ఇంట్లో ఆ రోజు సరిపడేవన్నీ వచ్చాయి. ఇప్పుడు 3 రూపాయలకి 1/2 కేజీ కూరగాయలు కూడా రావు. కాలం మారింది, మనిషికి సంపాదన పెరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఈ 5 గంటల సమయంలో వచ్చిన వాళ్ళకు కూడా ధ్యానారం ఇస్తుంటే కొంతమంది ఏమనుకున్నారంటే, ఉదయం నుంచి వచ్చాం కదా. అందరు లైన్లో నిలబడినప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఉదయం నుంచి వచ్చాం కదా, వీళ్ళు 5 గంటలకు వచ్చారు, కొంతమంది 3 గంటలకు వచ్చారు, కాబట్టి వీళ్ళందరికంటే మనకి ఎక్కువ వచ్చేమో అనుకున్నారు వాళ్ళు. కానీ అందరికీ ధ్యానారం ఏమన్నాడు ఆయన? ఈ లోపల కొంతమందికి కడుపు మండింది. ఏమైంది? కడుపు మండింది. ఏమండింది? కడుపు మండింది. చూడండి అక్కడ ఏముందో, 15వ వచనం. ఈ కడుపు మండి అడుగుతున్నారండి ఆయన్ని, ఎవరో యజమానిని. ఏమయ్యా, మేము ఈ ఉదయం నుంచి ఎండలో ఎంత కష్టపడి పనిచేసాం, గంట పనిచేశారు. 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఎంతసేపు పనిచేశారండి? సాధారణంగా 6 గంటల వరకు పనిచేస్తాం మనం. ఆ రోజుల్లో కూడా 6 గంటల వరకు పనిచేసేవాళ్ళు. గంటసేపు కష్టపడిన వాళ్ళతో మమ్మల్ని సమానం చేస్తావా? ఉదయం నుండి ఇంత కష్టపడ్డాం, మాకు ధ్యానారమే, చివరి వచ్చిన వాళ్ళకు కూడా ధ్యానారమేనా అని అంటున్నప్పుడు అక్కడ యజమాని ఏమన్నాడు చూడండి, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు. అక్కడ వచ్చింది కడుపు మంట. అంటే ఎవరైనా మంచోళ్ళు అయితే, మంచిగా బ్రతుకుతుంటే చూసిన వాళ్ళు ఎలా ఉంటారంటే కడుపు మంట. చూసారా, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా? అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అంతా ఏమనుకున్నారంటే, చూసావా 9 గంటలకు వచ్చిన వాళ్ళకి, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చాడు, చివరికి
ఐదు గంటలకు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత మంచోడో ఈయన, ఐదు గంటలకు వచ్చిన వాళ్ళు ఏమంటారని? ముందు వచ్చినోడు అయితే మండుతున్నాడు, ఐదు గంటలకు వచ్చినోడు గంట చేసినా నాకు వాళ్ళతో సమానంగా ఇచ్చాడంటే ఈయన ఎంత చెప్పరేమండి అంటారా? మిమ్మల్ని కూడా అంటారు, అంతే కదండి. గంట సేపు పని చేసినా మనకు కూడా ఎట్లా ఇచ్చాడంటే ఈయన మనసు ఎంత గొప్పది, ఈయన ఎంత మంచోడు అనుకుంటుంటే ఇక ఆయన పొగుడుతుంటే వీళ్ళకు మండుతుంది. ఊరుకోవా ఊరుకో, నేను ఎంతసేపు చేశాం పని, ఆయన మంచోడా? మండుతుంది మాకు యువతల, మాకు మండుతుంది. నేను ఎంతసేపు చేశావు, నువ్వు బాగానే గంట చేశావు, నీకు ఆనందంగా ఉంది, మరి మాకు మండుతుంది ఇక్కడ. నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? చూసారా కడుపు మంట ఎలా కనపడుతుంది? కళ్ళల్లో కనపడుతుంది అవునా? కడుపులో మండుతున్నప్పుడు అది ఎక్కడ కనపడుతుంది? కొంతమంది చూడ కళ్ళు ఎర్రగా చేసి ఆయన చెప్పు అంటే ఏంటి, ఎక్కడ మండింది? లోపల మండింది, అది కళ్ళలోకి వచ్చింది. కొంతమంది లోపల మండుతున్నారని మనం ఎలా తెలుసుకోగలం? ఆ కళ్ళు అవునా ఎర్రగా అబ్బబ్బబ్బా అంటే కొంతమంది మంచివారుగా ఉండటం, ఇంకొంతమందికి మంట. ఇంకో సందర్భాన్ని చూపిస్తాను. మనుషులు ఏ సందర్భాల్లో మండుతారంటే ఎదుటి వారిని పొగిడితే చాలు. ఏమన్నా యేసుక్రీస్తు వారు అలా యెరూషలేములోకి వెళుతున్నాడండి, ఆయన చుట్టూ కూడా కొంతమంది శిష్యులు, ఆయనను వెంబడించే కొంతమంది ఆ దేవుళ్ళ నమ్మిన పిల్లలు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి వస్తుంటే ఆయనకు జయము జయము జయమని కేకలు వేస్తున్నారు కదా. ఒక్కసారి ఆ సందర్భాన్ని చూద్దాం. అలా వాళ్ళు కేకలు వేసి ఆయన పొగుడుతుంటే ఏం జరిగింది? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో అదే మత్తయి సువార్త ఏమండి 20:21:15 21:15 కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమన్నారు? వీరు చెప్పుచున్నది నీకు వినబడుతుందా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను అని ఒక ప్రవచనం చెప్పాడు. అని ఏం చేశాడు ఆయన? ఒక ప్రవచనం చెప్పాడు. ఇది జరగాలి నాయన, ఇది ప్రవచనం నెరవేరాలి, దేవుని మాట నెరవేరాలి. అందుకే వీళ్ళందరూ నాకు జయము జయమని నిజంగా నన్ను ఎంతగానో ఘనపరుస్తున్నారు. వీళ్ళు వెనకెందుకండి మంట? ఆయనను పొగుడుతున్నారు, ఆయన చేసిన వింతలు చూస్తున్నారు. ఏం చేశాడు యేసుక్రీస్తు వారు చెప్పండి, ఆయన ఏం చేశారట? ఆయన చేసిన వింతలను చూడండి అక్కడ 15వచనంలో. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను అంటలేం చేయండి. అసలు వింత అంటే ఏంటి? ప్రపంచ వింత. ప్రపంచ వింతలెన్ని అంటే పాత వీడు క్రొత్త వీడు అని చెప్తారు. ఇక ఎన్నెన్నో చెప్తారు. ఏంటి మనుషుల దృష్టిలో వింతలు అంటే? ఒక తాజ్ మహల్ అంటే ఒక సమాధి, ఇది ఒక వింతట. ఏమండి బబులోను దేశంలో వేలాడే ఉద్యానవనం యాంగింగ్ గార్డెన్స్, అది ఒక వింతట. చైనా చుట్టూ ఒక వాల్ నిర్మించారు, నిర్మాణం చేశారు. చైనా వాల్ ఒక వింతట. ఏంటి ఇది వింతల? ఎవరు చేసిన వింతలండి? అంటే ఎవరు చేయలేడు. వింత అంటే ఎవరు చేయలేదు, ఎవరు చేయలేడు. ఇప్పుడు తాజ్మహల్ ఎవడైనా కడతాడు, ఇప్పుడు టెక్నాలజీ ఇంకా డెవలప్ అయింది, అంతకంటే గొప్పది కట్టగలడు. మనుషులు దాన్ని చేయగలిగినప్పుడు అది వింతల అవుతుంది, చేయలేని వైపే కదా వింత. దేవుడు చేశాడే వింతలు. బైబిల్ ఎన్ని వింతలు ఉన్నాయో తెలుసా? పాత నిబంధనలో వింతలు, యేసు చేసిన వింతలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. మోషే గారు ఆ సీనాయి పర్వతం దగ్గర గొర్రెలు కాస్తున్నాడండి, ఒక వింతైన దృశ్యం చూశాడు ఆయన. ఏంటది? ఒక పొదలో నుంచి మంటలు వస్తున్నాయి కానీ పొద కాలిపోవడం లేదు, అది వింత. అప్పుడు మోషే గారు ఎవరో తెలుసా, ఈ గొప్ప వింతను నేను అక్కడికి వెళ్ళి చూస్తానని ఆయన వెళ్ళిపోతుంటే, నాయన ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు వేసి రమ్మన్నాడు దేవుడు.
అది ఎంత? ఎందుకంటే పొదలో నుంచి మంటలు వస్తున్నాయి, పొద కాలటం లేదు. అది ఎంత? ఇప్పుడు మనం దీనికైనా మంట పెట్టాం అనుకున్నాం పొదకి, మన కాళ్ళ ముందే నిమిషాల్లో గంటల్లో అదేమవుతుంది, కాలి మూడిదవుతుంది. అక్కడ జరుగుతున్నది ఏమిటి తెలుసా? పొదలో నుంచి మంటలు వస్తున్నాయి, పొద కాలడం లేదు. అది ఎంత? దేవుడు చేసిన వింత అది. అదండి వింత. కోరహు, దాతాను, అభిరాము, ఓనులు అనే వాళ్ళు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే గారు ఏమన్నారు తెలుసా? ఈరోజు ఒక వింతైన కార్యము జరగబోతుంది అన్నాడు. ఏంటా వింత? భూమి తన నోరు తెరిచి ప్రాణాలతోనే ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ మృంగివేసిందట. అదొక వింత. మనిషి చేయగలడా చెప్పండి? ఎర్ర సముద్రాన్ని పాయన చేశాడే, దాన్ని ఏమంటారు? అదొక వింత. ఆకాశం నుండి మన్నా కురిసిందే, అదొక వింత. బండలో నుండి నీళ్లు రావడం అదొక వింత. మారా జలములు మధురంగా మారడం అదొక వింత. ఎంత నడిచినా కాళ్ళకు వాపు లేకపోవడం వింత. బట్టలు మాయకపోవడం వింత. 40 సంవత్సరాలు చెప్పులు అరగకపోవడం వింత. మీరు చెప్పులు కొనుక్కున్న తర్వాత ఎన్నాళ్ళలో అరుగుతాయండి అవి? మీరెంత జిడ్డుగా వాడుకున్నా, కొంతమంది చెప్పులు జిడ్డుగా వాడుకునే వాళ్ళు అంటారు. అంటే జిడ్డు మొహాలు అంటే ఏంటి? ఈ చెప్పులు ఎంత కాస్ట్లీ, ఎంత ఖర్చు పెట్టుకున్నాను, అనవసరంగా అరగ తీసుకోకూడదు తొందరగా. అందుకే ఆ చెప్పులు అక్కడ వదిలిపెట్టి కొద్ది దూరం వాళ్ళు నడిచారు. కాళ్ళకు నడవడం మంచిదే, కానీ చెప్పులు అరగకుండా చూసుకోవడం అనేది మరి విడ్డూరం. మరి ఎంత పిసినారీ తనవా? ఎవరో ప్రక్కన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వండుతుంటే యువత ఇంట్లోనట వాసన కలుపుకొని తింటారట. ఇదొక వింత. ఎన్నుకోండి కోలు ఖర్చులు పిసినారీలండి బాబు. అంటే వాసనతోనే ఈ ఉట్టన్నాన్ని మింగేస్తాడనమాట. విచిత్రం, దాన్ని వింతనకూడదు. ఇదొక విచిత్రం, విడ్డూరం. అలాంటి వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు. కొంతమందికి ఉంటుందండి ఆస్తి, కానీ కనీసం పిల్లలకు కూడా కడుపు నిండా భోజనం పెట్టరు. అవసరం అని కాదు, తగలబెట్టు. బిడ్డలకు కూడా నువ్వు సహాయం చేయలేనప్పుడు నీకు అది అవసరమా? దేనికి మన వెంట వచ్చేది కాదు ఇది. ఇక యేసుక్రీస్తు వారు చేశారే వింతలు, ఆయన చేసిన వింతలు అక్కడ అదే ఉందండి. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను చూశారట, మండిపోయారట. ఈ వింతలతో పాటు ఈ వింతలు చేస్తుంటే ఆయన ఏమంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు? అవి చూసిన వాళ్ళు ఏమన్నారు? దావీదు కుమారునికి జయమో, జయమో. చూసారా యేసుక్రీస్తు చేసిన వింతలేని చెప్పండి? ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. వింత కాదా? మార్చమనండి ఎవరినైనా, మార్చమనండి వల్ల కాదు. 5 రొట్టెలు 2 చేపలు 5 వేలకు మందికి పంచడం ఏంటి తెలుసా? అదొక వింత. వింతలంటివి ఎవడో ఏదో కట్టాడు అది కాదు. జ్ఞానం లేనివాడు మాట్లాడే మాట అది. దైవ జ్ఞానం కలిగిన వాడు మాట్లాడే మాట ఏంటి తెలుసా? నా యేసు చేసిన వింతలు, నా తండ్రి చేశాడే అవి వింతలు. వింతల మధ్యన నడిపించాడండి ఇశ్రాయేలును. ఆ 40 సంవత్సరాలు వాళ్ళు వింతలే చూసుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో 30వ సంవత్సరం నుండి 33.5 సంవత్సరం వరకు ఈ 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య చేసిన ఏంటి తెలుసా? వింతలు. పుట్టుకతో కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడండి ఆయన, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు. అవునా? చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు. వింత కాదా? ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది ఈ కార్యక్రమాలు? ఆయన చనిపోయి తిరిగి బ్రతికాడు. ఎవరి వల్ల అవుతుంది? ఎవరైనా బ్రతికాడా? ప్రపంచంలో ఆయన సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. అందరి సమాధులు మూయబడి కనబడితే ఆయనది తెరవబడి కనబడుతుంది. ఆ సమాధి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? మానవులారా, ఆయన తిరిగి లేచాడు, దానికి నేనే సాక్ష్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఇలా వింతలు చేస్తుంటే పట్టుకోలేకపోతున్నారట యోధా మత పెద్దలు. ఎందుకంటే మేము చేయలేకపోతున్నాం. ఈయనవన్నీ చేస్తుంటే ఈయన ఇలా వాక్యం, ఆయన చేసిన బోధ కూడా వింతేనండి. అలాంటి బోధ ఎవరు ప్రపంచంలో చెయ్యలేదు.
చేయబోడు కూడా అసలు యేసుక్రీస్తు లాంటి బోధకులు ఎవరైనా ఉన్నారా ఎవరైనా కాఫీ కొట్టడమే మాది కాఫీ నాలెడ్జ్ ప్రభు చెప్పి నుంచి చెప్తున్నాం అది గొప్ప దీనిని చెప్పిన ఆయన గొప్పవాడా అలాంటి బోధకుడు అలాంటి ప్రసంగికుడు లేదని అందుకే మూడు రోజులు ఆకలి ప్రక్కకు పెట్టి దాహాన్ని గుర్తించక నిద్ర మానుకొని విన్నారంటే ఆయన ఎంత చక్కగా బోధ చేశాడండి ఆయన మేము చెబుతుంటాం బోధ ఒక గంట దాటిందనుకోండి ఇలా చూసుకుంటారు బా ఏంటి 12:30 మొదలు పెట్టాడు మళ్ళీ 1:30 అవుతుంది పంపడా అక్కడే మటన్ బిర్యానీ చేసుకొని వచ్చాను త్వరగా వెళ్ళాలి తినాలి ఇక ఈయన ఇంతే మనం అంతేనని జంప్ దేవుని కార్యాల కోసం మండాలి చూసారా మండిపోతున్నారట యేసుక్రీస్తు చేసేవి చూసి అందరూ ఆయన వెంట వెళ్తున్నారు మా బోధ ఎవరు వెంటలేదని ఆయన ఎంత మంచి బోధకుడు మరి ఆ మత పెద్దలు ఆ ప్రధాన యాజకులు వాళ్ళ సేవకులండి ప్రధాన యాజకులు అంటే మందిరంలో సేవ జరిగించేవాళ్ళు ఈయన చేసినవి మేము చేయలేకపోతున్నామని ఆయన మీద అసూయతో మండుతున్నారు అందుకే ఇదండి ఆయన చంపింది వాళ్ళు అంటే ఒకరిని పొగుడుతుంటే ఒకరు మంచి పనులు చేస్తుంటే ఇంకొకరు మండుతాడా అవును అవునండి నేను చేస్తున్న మమ్మల్ని చూసి మండే వాళ్ళు కూడా ఉన్నారు లేరా చాలా మంది ఏమండి మండటం కాదు అంతకంటే గొప్పగా చేయాలనే మంటతో బ్రతకాలి మాకంటే చాలా గొప్ప కార్యం చేసేవాళ్ళు ఉన్నారండి క్రైస్తవ సమాజంలో సేవకులు వాళ్ళ ముందు నేను దేనికి పనికిరాం పోయిందన్న దేవుని పిల్లలారా చిన్న చిన్నవి మనం చేస్తున్నాం అపోస్తల కార్యాలు మరో సందర్భం అపోస్తల కార్యములు 7:54 అపోస్తల కార్యముల గ్రంథము 7:54 వచనం చూడండి స్టెఫను గద్దిస్తున్నాడండి యూదులను సరిచేస్తున్నాడు మీరు బాగోలేరు మూర్ఖులుగా బ్రతుకుతున్నారు ముష్కరులారా అని వాళ్ళని గద్దిస్తుంటే ఆ గద్దింపు మాటలు విని దిద్దుకోక ఆ మాటలు చెబుతుంటే వారు ఈ మాటలు విని కోపముతో మండుతున్నారట మండి పడుతున్నారట ఎందుకు సరి చేస్తున్నాడు సేవకుడు నేను చెప్పాను కదా మనిషి ఎందుకు మండుతారంటే ఇలా బ్రతకండి నాయన అని సరిచేసి బుద్ధి చెబితే మండిపోతారండి స్టెఫన్ అదే చేశాడు స్టెఫన్ గారు అదే చేశారు మీరు సరిగా లేరు దేవుడు పంపిన ప్రవక్తలను చంపుతున్నారు యేసుక్రీస్తు వారిని పొట్టలు పెట్టుకున్నారు మీరు ముష్కరులారా మీ ప్రవర్తన బాగోలేదు దిద్దుకోండి అంటే వాళ్ళు ఆ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికిరి ఏ పళ్ళు ద్రాక్ష పళ్ళు కాదు యాపిల్ పళ్ళు కాదు నోట్లో ఉన్న పళ్ళు కొరుకుంటున్నారంట ఎందుకు కోపం అంటే అప్పుడప్పుడు చూడండి మండు మంట లోపల ఎలా అర్థమవుతుంది మనకి వీడు మండుతున్నారా అని ఎలా అర్థమవుతుంది పట 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 గురుగుతుంటారే అప్పుడు మనం అనుకోవాలి మండుతున్నారా వీడు ఎప్పుడైనా దేవుని కార్యాల కోసం అలా మండావా మండాలి మండాలండి ప్రియమైన దేవుని పిల్లారా మరి ఈరోజు క్రైస్తవులలో ఎంతమంది మండుతున్నారు దేవుని కోసం ఏమండి ఇలాంటి వాటి కోసం ఎవడో బాగుపడుతుంటే ఎవరినో పొగుడుతుంటే ఈరోజు మనుషుల్ని పొగుడుతుంటే మరొక మనిషి మండుతున్నాడు సరిచేయడానికి చూసే వాళ్ళని చూసి మండుతున్నాడు మరి దేవుని కోసం మండవా దేవుని కోసం మండిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా బ్రతికారో చూస్తారా మండడం అంటే ఏంటో ఒక్కసారి కీర్తనల గ్రంథం 39:3 చదవండి త్వర త్వరగా 39:3 ఇది ఎవరి కీర్తన అండి పైన చిన్న చిన్న అక్షరాలలో దావీదు కీర్తన ఒక మండిన మనిషి దేవుని కోసం అలా మండాడండి దేవుని కోసం దావీదు గారు నా గుండె నాలో మండుచున్నది నేను ధ్యానించుచుండగా మంట పుడుతుంది నాకు ఏమంట కింద చదువుతుంది ఏమంట ఏంటి నేను ఇలా బ్రతుకుతున్నాను దేవుని కోసం నేను ఏం చేయలేకపోతున్నానేంటి దేవుడి కోసం బ్రతకాలి దేవుని కోసం చేయాలన్న ఆ మంట ఎవరిలో కలుగుతుందట
దావీదు గారిలో నిజంగానండి దేవుని కోసం మండిన ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే పాప నిబంధనలో ఒక దావీదు గారు మండిపోయాడు ఒక సందర్భం గుర్తు చేస్తాను ఎలా మండుతాడో ఒక ఎగ్జాంపుల్ ఫిలిస్తీన్ల మీదకి అదే ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళారండి యుద్ధానికి ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారని వెళ్ళారు యుద్ధం చేయడానికి ఎవరు ఇశ్రాయేలీయులు వెళ్ళారే గాని యుద్ధం జరగట్లేదు కొన్ని రోజులుగా కారణం ఏంటంటే ఆ సమూహంలో నుంచి ఒకడు వస్తున్నాడండి ఆరు మూరల జానడు వాడేమన్నాడు తెలుసా మీరందరూ మా మీద యుద్ధం చేయాల్సిన అవసరం లే నేను వస్తున్నా మా పక్షాన మీలో ఎవడైనా లక్షల మంది ఉన్నారు కదా లక్షల మందిలో ఎవరినైనా ఎంచుకోండి ఒకళ్ళని అతన్ని పంపించండి అంటే ఒక్కళ్ళు వెళ్ళట్లేదండి అప్పుడు వాడేమన్నాడు తెలుసా మీరు దేవుని పిల్లలు కాదా జీవము కలిగిన దేవుని సైన్యములని చెప్పుకుంటున్నారు అంటే ఎవరిని అవమానపరుస్తున్నారు వాడు జీవము కలిగిన సైన్యములకు అధిపతియగు ఏమంటే సైన్యములకు అధిపతియగు యెహోవా మన తండ్రి జీవము కలిగిన దేవుడు ఆయన అవమానపరుస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చున్నారని అందరూ ఆ సమయంలో వెళ్ళాడు దావీదు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అన్నలను చూడటానికి వెళ్ళాడు బాలుడు ఇక ఆ గొలియాతును చూసి మామూలుగా మండలేదండి వీడు ఏంటి వీడు బ్రతుకేంటి నా దేవుణ్ణి ఎలా మాట్లాడతాడా నా దేవుడు ఎంత శక్తి గలవాడో వాడికి తెలియచేయాలి ఈ రోజని అలా మండిపోయి యుద్ధానికి సిద్ధపడి వెళ్ళాడండి మండేవాడు ఏం చేశాడు దేవుని కోసం యుద్ధం చేస్తాడు మండలవాడు ఏం చేశాడు తెలుసా యుద్ధము యెహోవాదే అబ్బా పాట యుద్ధం ఎవరిది ఒక ఆయన ఇలానే పాడాడండి పాట పాడటం తప్పు నేను అనట్లేదు ఈ పాట పాడిన తర్వాత నేను అడిగాను ఆ వేదిక దిగ్గానే బ్రదర్ యుద్ధము యెహోవాదే అని పాడే మరి ఎవరు చేయాలి యుద్ధం అంటే యెహోవాయే బ్రదర్ అన్నాడు నువ్వెందుకు బా యుద్ధము యెహోవాదే అన్నది ఎవరు తెలుసా దావీదు గారే గొలియాతు మీదకి యుద్ధానికి వెళుతూ ఏమన్నారు తెలుసా ఈ రోజు నా దేవుని అవమానపరిచావు కదరా నీవు నేను దేవుని పక్షానని మీదకి వస్తున్నాను యుద్ధము యెహోవాదే చేసేది మాత్రం నేనే మరి ఈరోజు పాట పాడే క్రైస్తవులు దేవుడే చేసుకుంటాడు ఏమయ్యా దేవుడి గురించి వాళ్ళంతా నోరు బారేసుకుంటారు నువ్వు నోరు మెదపు అంటే ఆయనే చూసుకుంటాడు బ్రదర్ యెహోవా ఈరే ఇది బాగా నేర్చుకున్నారండి నీ ఇంట్లో ఎవరినైనా ఏదైనా తప్పుగా అన్నారనుకో మండుతుంటావు 10 కేజీలు మాంసం లేకపోయినా కర్ర తీసుకొని బయటకు వస్తావు ఎవరు వాడు మా ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నవి మా పిల్లలు ఏదో అన్నారట మరి దేవుణ్ణి అంటున్నప్పుడు కనీసం నీకు చురుకొద్దా నువ్వు మండవా ఎలా తయారైపోయారండి మళ్ళీ ఎవరైనా వాక్యం ఎరిగిన వాళ్ళు మండుతున్నారనుకో వాళ్ళు చాలా తప్పుడు వాళ్ళు అన్నంటారు ఇది నేర్చుకున్నారండి దావీదు మండాడు దేవుని కోసం ఏమండి మండాడు ఆ మంటతోనే ఏం చేశాడు తెలుసా దేవునికి ఉన్నతమైన సేవ చేశాడు మండే వాళ్ళు ఏం చేస్తారు దేవుని కోసం పోరాటం దేవుని కోసం ఏదో చెయ్యాలన్న ఆరాటం దేవదారు మ్రాణులతో కట్టబడే అంతఃపురంలో నేను ఉంటున్నాను నా దేవుని మందసమేంటి తెరల చాటున ఉన్నదని మండిపోయాడండి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బంగారు దేవాలయాన్ని నేను నిర్మాణం చెయ్యాలని నాతాను ప్రవక్తను పిలిపించి తన ఉద్దేశాన్ని చెప్పాడు మండేవాడంటే అలా ఉంటాడు ఇక ఆయనకు మందిరం అంటే ఎంత ఆరాటం అంటే నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను మంట అంటే ఇది మరి మనం ఎప్పుడు వస్తున్నాం మనం ఎప్పుడు వస్తున్నాం దేవుని సన్నిధికి ఒక్కసారి ఆలోచించండి అసలు మండుతున్నావా దేవుని కోసం మంటేమైనా కనబడుతుందా అసలు దేవుని కోసం బ్రతకాలని ఆరాటం కనబడుతుందా మండాలి యిర్మీయా గ్రంథం ఒక యిర్మీయా గారు దేవుని కోసం ఎలా మండాడో చూడండి యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి యిర్మీయా గ్రంథము ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి ప్రియమైన దేవుని పిల్లలారా నేను చదువుతాను యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్లా నవ్వుల పాలై తిని అందరూ నన్ను ఎగతాళి చీదురు ఏలయనగా
నేను పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటినా అది నా హృదయములో అగ్నివలి మండుచు నా ఎముకలలోనే నేయబడి ఉన్నట్టున్నది. నేను ఊర్చి ఊర్చి విసిగినాను, చెప్పక మానలేను. ఇదేంటి యిర్మీయాను దేవుడు ఇశ్రాయేలీల మధ్యకి పదే పదే పంపించేవాడండి. ఇశ్రాయేలీల మధ్య సేవ చేసిన ఒక ప్రవక్త యిర్మీయా. దేవుడు పంపినప్పుడల్లా ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారో తెలుసా? హేళన చేయటం, నవ్వటం, అపహాస్యం చేయటం, అతని మాట వినకుండా పోవడం. యిర్మీయా గారిని అంటారు భక్తులు కన్నీటి ప్రవక్తని. ఈయన ప్రకటిస్తుంటే పట్టించుకునేవాళ్ళు కాదు. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనసులో ఒక ఆలోచన వస్తుంది ఆయనకి, నిర్ణయం కాదు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఇక ఎందుకు చెప్పాలి దేవుని మాటలు, వీళ్ళు వినట్లేదు కదా. నన్ను అవమానపరుస్తున్నప్పుడు, నా మాటలను వ్యతిరేకించి నేను వద్దనదేవాలు చేస్తున్నప్పుడు ఇదంతా చెప్పడం అవసరమా? ఇక నేను చెప్పను, ఇక నేను మానేస్తాను, దేవుని మాటలు ఇక నేను చెప్పను, ఆయన గురించి ప్రకటించను అని అనుకుంటూ ఉంటేనే మళ్ళా లోపల నుంచి ఇలా చేయకూడదన్న ఆలోచనలు వస్తున్నాయట. నేనే చెప్పకపోతే ఇంకా ఎవరు చెబుతారు? నేనే చెప్పకపోతే ఎవరు చెబుతారని ఆ హృదయములో నుండి చూడండి ఏముందండి అక్కడ. అది నా హృదయం అంటే నేను చెయ్యను దేవుని పని, నేను చెప్పను దేవుని మాటలు అని అన్న ఆలోచన పుట్టినప్పుడు హృదయములో నుండి అది నాకు అగ్నివలి మండుతుంది. అంటే ఏంటి? నేనే చెప్పకపోతే అలా ఇంకెవరుంటారు దేవుని కోసం చెప్పేవాళ్ళు? నేను ఒక్కటే చెప్తానండి, ఈరోజు సంఘాలలో ఇలాంటి వాక్యం లేదు ప్రియులారా. మరి నేర్చుకుంటున్నారే మీరు, మీకు మంటొద్దా? మరి ఈ సత్యవాక్యం ఈరోజు వింటున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు కొద్ది మందిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మందినే నేనే ఒక్కడిని అని నువ్వు అనుకున్నప్పుడు నీకుగా నువ్వేం చేయాలి? నీ కర్తవ్యం ఏంటి, బాధ్యత ఏంటి? కొంతమందిగా నీ సత్యం చెప్పొద్దా? నేను చెప్పాలి కదా. మరి ఆ మంట నీలో కలుగుతుందా? యిర్మీయా గారిలో అదే కలిగింది. ఒక్కడిగా ఉన్న నేను ఇశ్రాయేలుని చూస్తే అందరూ కూడా పనికి మాలిన వాళ్ళలాగా తయారైపోయారు. ఇలాంటి మనుషుల మధ్య దేవుడు నన్ను నిలబెట్టాడే, నేనే చెప్పటం మానేస్తే ఇంకా ఎవరు చెబుతారు ఈ సమాజానికి? వాళ్ళు హేళన చేసినా, నన్ను అవమానపరిచినా, నా మాటలు వినకపోయినా నేను చెప్పాలి చెప్పాలి అన్న మంట ఆయనలో కలుగుతుంది. చివరిలో ఏం చదివాం? చివరి మాట, చివరి మాట, నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను. విసిగిపోయి మానేద్దామనంటే మనసులో మానాలని అనిపించడం లేదు. చెప్పక మానలేను. ఆ మాట చూడండి, అంటలేను, చెప్పక మానలేను, చెప్పక మానలేను. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? చెప్పక మానుకుని ఉండకూడదండి. చెప్పక మానలేను, చెప్పాలి దేవుని గురించి చెప్పాలి. చెప్పక మానలేను అంటే మానుకోవడం అనేది నా వల్ల కాదు, మానుకోవడం నా వల్ల కాదు. నిజంగా మనం మండేవాళ్ళమైతే నేను మందిరానికి మానుకోవడం అన్నది అది నా వల్ల అయ్యే పని కాదు. ఎవరైనా మానుకోరాదు నీకేం చేశాడు దేవుడు అంటే నువ్వు మానగలవా? మండేదానవు మండేవాడవైతే మానలేను. నా తండ్రిని వదిలిపెట్టి, ఇంత మంచి సహవాసాన్ని వదిలిపెట్టి, ఇంత మంచి వాక్యాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను, నేను మానలేను అనుకోవాలి నువ్వు. అసలు ఎవడండి మనల్ని మానిపించగలడు? దేవుని సన్నిధికి రాకుండా ఆపగలవాడు ఎవడైనా ఉన్నాడా? నిజమైన క్రైస్తవుడైతే పౌలు గారు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలవాడు ఎవడు? కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, ఏదైనా అనారోగ్యమైన బాధ అయినా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది వేరు చెయ్యలేదు. అది క్రైస్తవుడంటే. అవమానాలు వచ్చేది వెనక్కి వెళ్ళిపోతావా? ఎవరో ఏదో సంఘంలో అన్నారని బాధపడి వెళ్ళిపోతావా? మంట మందాలి దేవుని కోసం. ఒక యిర్మీయా దేవుని కోసం మండాడు. యోహాను సువార్త మరొక వ్యక్తిని చూడండి. యోహాను సువార్త 5:35, యోహాను సువార్త 5:35 చూడండి ప్రియులారా. అతడు మండుచు
ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆ మాట చూడండి, అక్కడు మండుచు ఎవరండి అతను? బాప్తిస్మమిచ్చు యోహాను. ఇంటి పేరు కాదు బాప్తిస్మం ఇచ్చనేది. బాప్తిస్మాలు ఎక్కువగా ఇచ్చాడు కనుక అతనికి ఆ పేరు పడింది బాప్తిస్మమిచ్చు యోహాను. దేవుని కోసం మండుతూ ఎంతమందిని మన్నించాడండి, ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాడండి, ఎంతమంది ఎంతమంది ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాడండి. మన పాలంపల్లిలో ఏడుగురు బాప్తిస్మం ఇచ్చాం, చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు బాప్తిస్మాలకు వెళుతుంటే ఆ ఏటి ఒడ్డులోనికి ఆ ఎంతమంది పిల్లలండి, అబ్బా అదొక ఎంత ఆనందంగా ఉంది ఆ వాతావరణం. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతమందికి ఇచ్చాడండి బాప్తిస్మం? మండాడు దేవుని కోసం, అలా మండాడు. నేను ఒక్కటే చెప్తాను, నాలుగు రోజులు మండిన నిప్పుల అలా కనిపించి వెళ్ళిపోవాలి, అలా మండాలి. ఎవరిని చూసి మండాడు తెలుసా? ఏమండి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నారంటే మార్పు లేదట. మార్పు లేకపోతే ఏమన్నారు ఒకసారి చెప్పండి, మీరు చెప్పండి ఏమన్నారు మంటతో? సర్ప సంతానం మనం అనగలవా? మనం కనుక అన్నామా పావులు కొట్టుడు కొడతారు మనల్ని, సర్పాన్ని కొట్టుడు కొడతారు. ఆ భయం మనకి, అయినా సరే అసలు ఎంత ధీర అంటే ఎంత ధైర్యం అంటే, ఒక దేవుని సేవకుడు అని పిరికోడుగా ఉండకూడదండి. దేవుని పిల్లలైనా మీరు కూడా పిరికి వాళ్ళుగా ఉండకూడదు. నువ్వు సేవకుడువా? ఎవరికో భయపడతావా? నీతిమంతులు సింహము అని ధైర్యముగా ఉంటారు. ధైర్యం డేర్. ఇంట్లో ఏదో జరుగుతుంది, ఎలా బ్రతకాలి, పిరికోళ్ళలా ఉండకండి. నేను ఎలా బ్రతకను? నీ తండ్రిని నువ్వు అవమానపరుస్తున్నావు తెలుసా? మన తండ్రి ఎంత గొప్పవాడండి, ఎంత బాగా పోషిస్తాడో తెలుసా? ఎన్ని చేస్తున్నామండి ఈరోజు మనం దేవుని కోసం, ఎన్ని చేస్తున్నాం? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు, తిరుగులేదు. ధైర్యంగా కొద్ది రోజులు బ్రతికినా సింహములాగా ధైర్యంగా బ్రతకాలి. ఎవడు ఏదంటాడు, ఎవడు చంపుతాడు, చంపుతాడు, చంపనేవాడు పరలోకం వస్తుంది. ఇంకా వాడు అంత భాగ్యం మనకు ప్రసాదిస్తే ఇంకా అంతకంటే గొప్ప ఏమని చెప్పండి? కొడతాను చంపుతాను అన్నోడికి భయపడతావా? యేసుక్రీస్తు వారిని పట్టించడానికి వచ్చాడు, భయపడలేదు, పారిపోలేదు. మీరెవరిని వెతుకుతున్నారు అన్నాడు ఆయన. నజరేయుడైన యేసును. మరి నేను ఆయన్ని, మనమైతే తోటలో జంపైపోతాం అప్పటికి. ఆ సంగతి మనం తెలిస్తే ఆ తోటలో నుంచి ఏమైపోయాలో జంపు, క్షణంలో మొట్టుమాయం. అలాగని ఎవరో చంపుతారంటే ఎదురు బొమ్మని నేను అనట్లేదు. ధైర్యంగా బ్రతకండి. యోహాను గారు ఎంత ధైర్యం ఉంటాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసులకు తగిన ఫలమును మీరు ఫలించండి. ఎవడు చెప్పాడు మీకు బాప్తిసం తీసుకోమని? ఏది మార్పేది? ఎవరైనా బాప్తిసం తీసుకోవడానికి వచ్చారనుకోండి, అలాంటి వాళ్ళు సర్ప సంతానం అంటే తీసుకుంటారా? ఒకరి మేము అన్నాం అనుకోండి, ఏంటి మేము బాప్తిసం తీసుకోవడానికి వస్తే మేము పాముల్లా కనపడుతున్నావా నీకు అంటారు. ఆయనకు అర్థమైపోయింది వాళ్ళ బ్రతుకుల్లో మార్పు లేదని. భయపడడండి. హేరోదు తప్పు చేశాడట. హేరోదు ఎవరు? రాజు. రాజైన హేరోదు తన సహోదరుడి భార్యను, తన సహోదరుడైన పిలిప్పు భార్యను ఉంచుకున్నాడట. దేవుడు ఎంత ధైర్యం అంటే, అసలు అలా వెళ్ళిపోయాడండి, ఎంత ధైర్యం చేశాడండి. వెళ్ళిపోయి నీ సహోదరుని భార్యను ఉంచుకోవడం, నీ సహోదరుని భార్యను ఉంచుకోవడం న్యాయమా? ప్రజలను పాలించే నీవు ఇంత దుర్మార్గపు పనికి ఒడిగట్టవచ్చా? నిన్ను చూసే ఈ ప్రజలంతా అదే చేస్తారు కదా, ఎవరికైనా భయం ఉంటుందా? ప్రజలకు న్యాయం చెప్పాలి, ప్రజలను మంచి మార్గంలో నడిపించాలి, ప్రజలకు మాదిరికరంగా ఉండవలసిన నీవు నీ సహోదరుని భార్యను చేర్చుకోవడం ఎంతవరకు సబబు అది? అలా గద్దించినందుకు హేరోదియా అతని మీద ఏం పట్టిందట? పగ. పగ పట్టిందట. నాకొకప్పుడు ఆడవాళ్ళకు పగ ఉంటుందని తెలియదండి, మగవాళ్ళే పగలు పట్టుకుంటారేమో అందుకే చంపుకున్నారు అనుకునేవాడినండి. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా చంపుతుంటే బయలు దగ్గరకు వస్తే ఆడవాళ్ళకు కూడా పగ ఉంటుందని తెలిసిపోయింది. హేరోదియా యోహానుపై ఏం పట్టిందనండి?
పగ పట్టిందట అప్పుడు నాకు అర్థమైంది అంటే ఆడవాళ్ళు కూడా పగ పడతారన్నమాట ఒక ఆయన అన్నాడు ఆడవాళ్ళ పగ మామూలు పగ కాదన్న అమ్మో అన్నాడండి మీరేమనుకోకండి తల్లి పగ పట్టింది చంపేంత వరకు ఊరుకోలేదు అవునా ఎజబెల్ ఉంది బైబిల్లో మామూలు పగ కాదు టార్గెట్ చేసిందంటే అసలు ప్లాన్ వేసిందంటేగా మిస్ అవడానికి వీలేదు అలా వేస్తుందన్నమాట అలాంటి వాళ్ళు సంఘాల్లో కూడా ఉంటారట ప్రకటన గ్రంథంలో చెప్తారు కదా నీవు యజమానుని ఉండనిచ్చుచున్నావు అంటే అలాంటి క్యారెక్టర్ని నీలో నీ సంఘంలో కనిపిస్తుందని చెప్పాడండి దేవుడు చంపడానికండి దేవుడు మనల్ని వెలిగించింది ఎవర్నో బెదిరించడానికండి వెలిగించింది కాదు ప్రియులారా బెదిరించు ఎప్పుడు దేవుడి కోసం నువ్వు బ్రతకట్లేదురా పోతావు నరకానికి ఇలా బ్రతికితే నరకానికి పోతావు అని చెప్పు అప్పుడైనా వాడికి బుద్ధి వస్తదేమో చంపుతానని బెదిరించడం కాదు కొడతానని బెదిరించడం కాదు ప్రియులారా యోహాను మండుచు మండుచు అంటే ఆరిపోయాడా మండుతూనే ఉన్నాడా మండుచు ఆ మాట చూడండి ఎంత బాగుందో అతడు మండుచు అంటే అలా మండుతూనే ఉన్నాడే కానీ ఈ రోజు క్రైస్తవంలో ఉన్న వాళ్ళలాగా ఆరిపోలేదు మండుచు ప్రకాశించుచున్న దీపం దీపం లూకా సువార్త 24వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చూడండి యేసుక్రీస్తు వారి శిష్యులు ఎలా ఉన్నారు లూకా 24:32 అప్పుడు వారు ఆయన త్రోవలు మనతో మాట్లాడినప్పుడు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది శిష్యులట లేఖనములను ప్రభు వివరిస్తుంటే వాళ్ళు ఏమయ్యారట మండిపోయారటండి ఆ మండిపోయిన వాళ్ళు ఏం చేశారు తెలుసా సర్వలోకానికి సువార్తను ప్రకటించటంలో వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకున్నారండి ఆ రోజు అపోస్తలులైన వారు ఆదిమ సంఘం కలిసి అలా చుట్టేస్తున్నారండి సర్వలోకాన్ని కారణం ఏంటో తెలుసా మండుతున్నారు వాళ్ళు ఆయన లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా ఈ వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా ఇది వింటున్నప్పుడైనా మీలో మంట కలుగుతుందా దేవుని కోసం నేను బ్రతకాలి దేవుని కార్యాలు చేయాలి అనేక మందిని దేవునిలోనికి నడిపించాలి కొందరినైనా రక్షించాలనే మంట ఉందా నీకు మండుతున్నావా మండితే మంచోడివే ఇక ఎన్ని మాటలు చెప్పినా నీళ్ళు చల్లినటువంటి పరిస్థితిలో ఇప్పుడు మేము నీళ్ళు చల్లినట్టుగా ఉంటే ఎవరేం చేయగలరు చెప్పండి మండాలి మండాలి దేవుని కోసం మండాలి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చూడండి 2వ కొరింథీ 11వ అధ్యాయం 29వ వచనం ఎవడైనను బలహీనుడాయనా నేను బలహీనుడను కానా ఎవడైనను తొట్టుపడినా నాకు మంట కలగదా నాకు మంట కలగదా తర్వాత అతిశయపడవలసి ఉంటే అతిశయపడుదును చూసారా మీరే నా బలహీనలు అప్పుడప్పుడు నేను నా శరీరంలో కూడా బలహీనతలు ఉంటాయి కదా అలాగని ఏదేదో తప్పు చేస్తానని ఊహించుకోకండి మీలాంటి వ్యక్తినే కదా నేను మీలాంటి వాడినే కదా మీలాంటి బలహీనున్నే కదా నా దగ్గర ఏమున్నాయి ఆస్తులు ఉన్నాయా నేనేది మీకంటే గొప్పవాడినా మీలాంటి బలహీనున్నే కదా తర్వాత ఏమన్నాడు నేను నీవనే బలహీనుడు కదా నేను బలహీనుడినే కదా అది ఎవడైనా తొట్టుపడి దేవుల్లో నుంచి వెళ్ళిపోతే మరి నాకు మంట కలగదా దేవుల్లో నుంచి వెళ్ళిపోతే ఏమండి సంఘంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి ఇప్పుడు సంఘంలో మనందరికీ ఎలా ఉండాలి అయ్యో సోదరుడు వెళ్ళిపోయాడే సోదరుడు వెళ్ళిపోయాడు మంట లోపల కలగాలి పోతేపాడు దరిద్రం వెళ్ళిపోయింది అనుకుంటాను చాలామంది చూడండి చాలామంది ఉంటారు అటు పోవడమే బెటర్ బ్రదర్ అంటే ఏదో చిన్న విషయంలో
భయంకర తప్పులు చేసిపోతే పరలే పోనీ అలాంటి వాడు ఉంటాం వాళ్ళ సంఘానికి కూడా ఎంత చెప్పినా దిద్దుకోని వాడు ఏం చేస్తాం మనం ఎప్పుడు తప్పులే చేసుకుంటూ పోయినా సంఘానికి అది నష్టం కూడా ఒక మంచి వ్యక్తి ఏదైనా చిన్న విషయంలో జారిపోతే అలాంటి వాళ్ళ విషయంలో దేవుని పిల్లలైన మనకి ఏం కలగాలి అంట అయ్యో నా సహోదరుడు దూరం అయిపోయాడు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సరి చేసి మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకురావాలి ఏంటి తమ్ముడా ఎందుకు వెళ్ళిపోయావంటే నాకు అక్కడ మాటలు కొంచెం బాధ కలిగించాయంటే మాటలు మన కోసమే కదా బ్రదర్ మన మంచి కోసమే దేవుడు చెప్పించాడు కదా దేవుని సేవకుడు చెప్తున్నాడంటే అది దేవుడు పలికించిన మాట కానీ ఎందుకు తీసుకోకూడదు బ్రదర్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు దేవుడు తన సేవకులను ప్రేరేపించి మనల్ని గద్దించాడేమో అనుకుని చెప్పవలసింది పోయి ఆయన అంతేలే మన క్రిందటి ప్రసంగంలో క్రింద నెలలో మమ్మల్ని కూడా అంతే అన్నాడు ఇక అందరి కోసం ఆయన ప్రసంగాలు అలానే చేస్తాం మరి అందరి కోసం చెప్పితే ఎవరి కోసం చేయమంటారు ఈ వింటే ఆయన అంతే అనుకుంటే ఇంకా దూరం చేస్తుంటారండి వీళ్ళండి మందే మనుషులు వీళ్ళు ఆరిపోయి పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆరిపోస్తున్నారు ఒక మంచి సేవకుడు మీద నింద వేసేటప్పుడు ఆలోచించండి ప్రియులారా ఆయన అలాంటి వాడేనా అతను అలాంటి స్వభావం గలవాడేనా అలా అలా అంటాడా అలా చేస్తాడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మనం అస్సలు రాంగ్ స్టెప్ వేయమండి మనం అర్థం చేసుకోవాలి గొప్ప మనసు మనకు ఉండాలి నేను నీలాంటి మనుషులమే కదా అందుకే అన్నాడు నీలాంటి బలహీనమే కదా అప్పుడప్పుడు మాకు కూడా కోపం వస్తుందండి వస్తుందా అవునా ఎందుకు బలం ఉంది వస్తుందా బలహీనతలు వస్తుందా అంతే కదా అందుకే అన్నాడు ఆయన నేను నీలాంటి బలహీనం అప్పుడప్పుడు మీరు అక్కడక్కడ పేలుస్తుంటారు ఏ బాంబులు లాంటి మాటలు అని మీరైతే పేల్చవచ్చు ఎవరు మాత్రం పేల్చకూడదన్నమాట ఏమి నీతి లేది నువ్వైతే ఇష్టం వచ్చినట్టు పేల్తావు అనకూడని మాటలు అంటావు దుర్మార్గం పనులు చేస్తావు ఎదుటి వాళ్ళలో ఏదైనా చిన్నది కనపడితే అదిగో 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 అల్లదిగో అంటుంటావు పౌలు గారు అన్నాడు నీవన నేను కూడా బలహీనున్నాయి కదా నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటారు మీరు ప్రియులారా ప్రియులారా చాలా మంచి సంగతులు అండి పౌలు గారు పౌలు గారు ఒక మంటతో చేశాడు సేవ ఒక మంట అందుకేనండి అన్ని సంఘాలండి అన్ని సంఘాలను నడిపించాడు అంటే ఆయనలో ఏముంది మంట కొంతమంది అంటారు ఆయన కానీ అవసరమా నన్ను నువ్వు ఏం చేస్తున్నావు మరి పడుకోను సిన్సియర్గా వర్క్ చేయి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు వాడుకుంటాడండి ఆయన పౌలు గారు ఎందుకు నడిపించారు అంత అంత సేవ అంత సేవ అలా చేశాడండి ఆయన మంట ఈరోజు సేవకుల్లో కూడా మంట లేదు చాలా మందిలో కొంతమంది ఉంటారు బలి మండుతుంటారు దేవుని కోసం దేవుని కార్యక్రమాల కోసం సేవకుడైనా విశ్వాస అయినా మండాలి మీరు ఇక్కడ మండలేదా మండుచున్న అగ్నిగుండం ఎదురు చూస్తుంది మండేవాడే పరలోకానికి వెళ్తాడు డ్యూటీలట మండుతున్నాయట 10 మంది కన్యకలు అవునా 5గురు డ్యూటీలు ఏమవుతున్నాయి మండుతున్నాయి 5గురు డ్యూటీలు ఆరిపోతున్నాయి బుద్ధి లేని కన్యకల డ్యూటీలు మండేవాళ్ళు వెళ్ళారా యేసుక్రీస్తుతో ఆరిపోయిన వాళ్ళు ఎవరి దీపాలు మండుతున్నాయో వాళ్ళు క్రీస్తుతో కూడా లోపలికి వెళ్ళిపోయారు ఇందులోనికి బా ఏంటండి మండాలి మరి చివరి వరకు ప్రభు వచ్చేంత వరకు నువ్వు చచ్చేంత వరకు నువ్వు మండుతూనే ఉండాలి అసలు ఆ ఉపమానం ఏం చెబుతుంది ఏం నేర్పిస్తుంది మండరా క్రీస్తు వచ్చేంత వరకు అని చెప్పడం లేదా మండాలి మండాలండి మండాలి ప్రకటన గ్రంథం 21:8 ప్రకటన గ్రంథం 21:8 చివరి మాట ముగించుకున్నాం ప్రకటన గ్రంథము 21:8 పిరికి వారును అంటే భయపడే వాళ్ళు ఉంటారు చూసారా భయపడి సేవ మానేసే వాళ్ళు దేవుని మాటలు చెప్పని వారు ఉంటారు పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు మండలేదా బిడ్డ నిన్ను మండించడానికి ఒకటి సిద్ధం చేశాను ఇక నువ్వు యుగయుగాలు అందులో మండిపోతూనే కాలిపోతూనే ఉంటావు ఎందుకంటే నువ్వు భూమి మీద నా కొరకు మండలేదు కనుక మండే గోళ నీ కోసం ఎదురు చూస్తుంది యుగయుగాలు మండిపోతావు కాలిపోతావు అక్కడ అద్ది ఆరదు పెరుగు చావదు కనుక నరకానికి భయపడండి
దేవునికి భయపడండి, నరకాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయండి. నరకం తప్పించుకోవాలా? నువ్వు దేవుని కోసం మండాలి. నువ్వు నరకాన్ని తప్పించుకోవాలంటే దేవుని కోసం మండాలి. నీ కళ్ళ ముందు సూర్యుడు ఎందుకు రోజు మండుతున్నాడు? ప్రతిరోజు నీకు ఒక హెచ్చరిక, నువ్వు మండుతున్నావా చూసుకో ఒకసారి అని సూర్యుడు నిన్ను హెచ్చరించడం లేదా? హెచ్చరిస్తున్నాడు. సూర్యుని చూసి ఆహా భలే ఉన్నాడు ఉదయాన్ని అని అనుకోకు. సాయంకాలం వేళ ఎంత అందంగా కనబడుతున్నాడు అనుకోకు. నీవు మండాలని తెలుసుకుని జీవితాంతం దేవుని కొరకు మండి. నీవు మండుతూ అనేక మందిని మండించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి.